అమర్చంద్ కళ్యాణ మండపంలో తడి పొడి చెత్త ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం. స్వచ్ఛ పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే దాసరి పిలుపు. తడి పొడి చెత్త ప్లాస్టిక్ నిషేధంపై సిరి ఫంక్షన్ హాల్లో అవగాహన కార్యక్రమం. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచి నందనవనంగా మార్చాలన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి కలెక్టరేట్ పర్యవేక్షకులు తూము రవీందర్ మనమరాలు నైరుతి పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. పెద్దపల్లి పట్టణంలోని 51వ బూతులో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పట్టణ అధ్యక్షుడు భూషణవేణి సురేష్ గౌడ్ పిలుపు. విద్యుత్ షాక్ మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కును అందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో గంజాయి వ్యతిరేక సదస్సు. గంజాయి వద్దు, ఆరోగ్యం ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించిన ఎక్సైజ్ ఎస్ఐ మనీషా రాథోడ్. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. రంగంపల్లిలో మహిళలతో కలిసి ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు నిధులు నియమాలను గాలికి వదిలి ఎన్నికల ప్రయోజనాలకు కేసీఆర్ ప్రాధాన్యం. జూలపల్లి మండలంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ తల్లి మృతికి సంతాపం తెలిపిన ఈటల రాజేందర్. రంగంపల్లి ఆర్ఆర్ గార్డెన్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో తడి పొడి చెత్త హానికర చెత్త ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీ నమ్మలాద్రిస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఈ నెల 12 నుంచి 18 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపిన అర్చకులు సర్పంచ్.